గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి ద్వారం దాని యొక్క ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు ఎవరైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అండి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే నైరుతి ద్వారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఎళ్ళకైతే నైరుతి ద్వారం వచ్చేసరికి ఇంటి యజమాని నిలకడగా ఉండడు తర్వాత వృత్తిరీత్యా సరైన నిలకడ అనేది ఉండదు నైరుతి ద్వారం వల్ల ఇదే నైరుతి ద్వారం బిజినెసెస్ గనక ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే అక్కడ కూడా యజమాని ఎక్కువగా మారేటువంటి పరిస్థితులు అంటే ఆ షాప్ ఎక్కువ మంది చేతులు మారడం అనేది జరుగుతూ ఉంటుంది సరైనటువంటి ఇన్కమ్ లేక కావచ్చు సరిగ్గా యజమాని ఉండకపోవడం వల్ల కావచ్చు నైరుతి ద్వారం వల్ల యజమాని వృత్తి అనేది ఎక్కువగా మారటం తర్వాత చేసేటువంటి పని నిలకడ లేకపోవడం అనేది జరుగుతుంది ఇంకొక విషయానికి వస్తే షాప్స్కి కానీ బిజినెసెస్ కానీ నైరుతి ద్వారం వల్ల మన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా మారడం జరుగుతుంది అంటే అడ్వాన్సులు తీసుకొని మానేయటం తర్వాత మన దగ్గర ఏదన్నా చిన్న చిన్న మనల్ని చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేసి మారేయటం తర్వాత మనకి చెడ్డనే తీసుకురావడం మన స్కిల్స్ని దుర్వినియోగపరచడం ఇటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా కొన్ని సందర్భాల్లో కేవలం ఈ నైరుతి నడకల వల్ల షాపులకి దొంగతనాలు జరిగినటువంటి పరిస్థితులు బయట వ్యక్తులు కాకుండా షాపులో పనిచేసే వ్యక్తులు దొంగతనాలు చేసేటువంటి పరిస్థితులు కూడా మనం ఎక్కువగా చూడడం జరిగింది కాబట్టి ఈ నైరుతి ద్వారం అనేది మొదట యజమాని మీద ఉంటుంది ఈ ప్రభావం ఇంటికైతే ఇంటికైనా సరే షాప్కైనా సరే మొదట యజమాని నిలకడగా ఉండటటువంటి పరిస్థితి అది నైరుతి ద్వారం కావచ్చు నైరుతి పెంపు కావచ్చు ఏదైనా సరే యజమాని అనేటువంటి వ్యక్తి నిలకడగా ఉండడు అది వృత్తిరీత్యా కావచ్చు తర్వాత రిలేషన్షిప్స్లో కావచ్చు ఏదైనా సరే నిలకడగా ఉండడు మనిషి అనేటువంటి వ్యక్తి యజమానటటువంటి వ్యక్తి నిలకడగా ఉండడు తర్వాత మన దగ్గర పనిచేసే వ్యక్తులైతే మనకి చెడ్డ పేరు తీసుకురావడం కావాలని చెప్పేసి మన రెప్యుటేషన్ని దెబ్బతీయటం ఏది అది కేవలం మన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులతో మాత్రమే జరుగుతుంది బయట వ్యక్తులతో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మన దగ్గరే ఉంటూ మనతో పనిచేస్తూ మన దగ్గర పనిచేస్తూ మనకి బ్యాడ్ నేమ్ అనేది తీసుకురావడం జరుగుతుంది నైరుతి ద్వారం వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్